ओके, फ्री बॉडी डायग्राम। ఈ డయాగ్రమ్ని మీరు జాగ్రత్తగా కానీ అబ్జర్వ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఫ్రిక్షన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో చాలామంది ఏంటంటే ఈ డయాగ్రమ్లో ఈ బాడీని రిజాల్వ్ చేయడము అలాగే ఫోర్స్ని రిజాల్వ్ చేయడము చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఆ రిమైన్ ఎందుకంటే దీనిలో దాదాపు అరౌండ్ 8 కేసెస్ ఉంటాయి. ఈ 8 కేసెస్ని మీరు రిజాల్వ్ చేయాలి అనుకుంటే కన్ఫర్మ్డ్గా ప్రతి ఒక్కరికి ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేయడం రావాలి. సో నార్మల్ కేసెస్లో ఇప్పుడు నేను ఒక్కొక్క డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో నార్మల్ కేసెస్లో సపోజ్, సో మనకి హారిజెంటల్ ప్లేన్ మీద ఒక బాడీ ఉందనుకుందాం. సో ఏమవుతుంది, ఈ బాడీ తాలూకా వెయిట్ ఆల్వేజ్ యాక్ట్స్ డౌన్వర్డ్స్, ఓకేనా, వర్టికల్లీ డౌన్వర్డ్స్. సో ఇప్పుడు మనం ఇక్కడ మనకి ఏంటేంటి ఉంటాయి, ఒకటి వెయిట్ ఉంటుంది, సో రెండు ఫోర్స్ అప్లైడ్, లేకపోతే ఫోర్స్ అప్లైడ్ దీన్నే మనం ఎఫర్ట్ అని అంటాం, ఎఫర్ట్. సో మూడు నార్మల్ రియాక్షన్, నార్మల్ రియాక్షన్. సో ఫోర్స్ అప్ నాలుగోది ఏంటంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. సో మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్లో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది, సో మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టు, దిస్ ఈజ్ ద డబ్ల్యూ. సో ఫోర్స్ అప్లైడ్ ఏమో పి, నార్మల్ రియాక్షన్ ఆర్, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్, ఓకేనా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సో డబ్ల్యూ, సో ఆర్, ఎఫ్. సో ఈ టర్మ్స్ మాత్రమే మనం వాడుతాం ఫ్రిక్షనల్ ఫ్రీ బాడీ డయాగ్రామ్లో, దట్ ఈస్ సో డబ్ల్యూ PRF. ఈ టర్మ్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లోని మనకి ఫ్రీ బాడీ డయాగ్రామ్ కానీ ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ కానీ ఉండవు, గుర్తుపెట్టుకోండి. ఈ వీటిని మనం ఎలా రిజాల్వ్ చేస్తాం, సపోజ్ ఇప్పుడు ఫస్ట్ నేను బాడీ గురించి నేను చెప్పాను, ఓకే, బాడీ వెయిట్ గురించి నేను చెప్పాను, సో వెయిట్ అయిపోయింది. నెక్స్ట్ ఫోర్స్ అప్లైడ్, సో మన ఫోర్స్ ఎలా అయినా అప్లై చేయొచ్చు, ఎలా అయినా అప్లై చేయొచ్చు, సో ఎలా అయినా అప్లై చేయొచ్చు, ఎలా అయినా అప్లై చేయొచ్చు, సో ఎలాగ చేస్తాం, సో దాన్నే మనము ఎలా చూపిస్తున్నాం. సపోజ్ ఇక్కడ నేను ఫోర్స్ ఎలా లాగుతున్నాను, ఎలా పుల్ చేస్తున్నాను, సో దిస్ ఈజ్ పి, ఓకే. నెక్స్ట్, సో ఏమని చెప్పాను, ఎప్పుడైతే సర్ఫేస్ మీద బాడీ ఇక్కడ రెస్ట్ అయిందో లేకపోతే దీని మీద పడిందో వెంటనే బాడీ రియాక్ట్స్ పెర్పెండిక్యులర్లీ ఆపోజిట్గా రియాక్ట్ అవుతుందని చెప్తున్నాను, ఓకేనా. సో దీన్ని నేను, సో దిస్ ఈజ్ ఆర్, ఓకే. సో ఎప్పుడైతే మనం బాడీని ఇటువైపు లాగడానికి ట్రై చేస్తున్నామో, సో స్టాటిక్ ఫ్రిక్షన్, దాట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్ మనకి, సో ఆపోజిట్ న్యూటన్స్ తోడులా ఒకవైపు నుంచి ఫోర్స్ పడుతుంటారు, రెండో వైపు నుంచి రియాక్షన్. ఇక్కడ బాడీ, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు, బాడీ వెయిట్ ఇలా పడుతుంది కాబట్టి దానికి ఆపోజిట్ రియాక్షన్ రియాక్షన్ వచ్చింది. ఇక్కడ నేను ఫోర్స్ ఇలా వేస్తున్నాను కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇలా ఆపోజిట్గా పడుతుంది. ఇక్కడ ఓన్లీ రెండే ఫోర్సులు, బాడీకి రియాక్షను మనం అప్లై చేసే ఫోర్స్కి రియాక్షను, అంతే. సపోజ్ ఇది లేదనుకోండి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉండదు, సపోజ్ వెయిట్ లేదనుకోండి ఈ ఫోర్స్ ఉండదు. సో ఇక్కడ మనకి ఎఫర్ట్ ఇక్కడ వేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇప్పుడు మనకి ఏమవుతుందండి, సో ఇక్కడ యాక్ట్ అవుతుంది ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎప్పుడు కూడా ఏమని చెప్తున్నాం, ఇది సర్ఫేస్ ప్రాపర్, సర్ఫేస్ మీదే యాక్ట్ అవుతుంది, ఇది ఎప్పుడు కూడా సర్ఫేస్కి అడ్డుపెట్టుకునే ఉంటుంది, ఓకేనా. సో నాలుగు ఫోర్సులు సరిపోయి కదా, సో వెయిట్కి రియాక్షన్, సో ఎఫర్ట్కి రియాక్షన్, ఇది వెయిట్కి రియాక్షన్ ఆర్, ఎఫర్ట్కి రియాక్షన్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అదేంటి సార్, ఎప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది, కాకపోతే ఆపోజిట్ సైడ్లో యాక్ట్ చేయాలంటే ఇటు సైడ్ మనం వేసినప్పుడు ఏదైనా నార్మల్గా హ్యాపీగా. సో అన్నీ ఇక్కడ ఏంటంటే మనకి ఈక్విలిబ్రియం అనే కాన్సెప్ట్ చేసాం. సో ఈక్విలిబ్రియం కాన్సెప్ట్ అంటే ఏంటి, సో ఇప్పుడు అన్ని దీని మీద పడ్డ ఫోర్సులు అన్నీ ఈక్విలిబ్రియం అయిపోయాయి కాబట్టి నో ఫోర్సెస్ యాక్టెడ్. సో దానివల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఫ్రిక్షన్ ఫోర్స్ ఇటుపక్క ఎప్పుడు యాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే మనం ఎఫర్ట్, సో ఎఫర్ట్ ఈజ్ మేడ్ టు, సో పుల్ దిస్ బాడీ, ఈ దయ్యాన్ని మనం ఎలా లాగడానికి ట్రై చేస్తున్నాం, పుల్ చేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ మనకి ఏమవుతుంది, ఈ ఆపోజిట్ దానిలో పడుతుంది అనమాట. సో ఇలా ఆపోజిట్గా పడుతుంది. అలాగే ఇక్కడ వెయిట్ వేయడం వల్ల రియాక్షన్ పడుతుంది, నార్మల్గా ప్లెయిన్ సర్ఫేస్ ఎలా ఉందనుకోండి, నో రియాక్షన్.
సో ఇక్కడ ప్లెయిన్ సర్ఫేస్ ఎలా ఉంది, ఇక్కడ నో రియాక్షన్, రియాక్షన్ ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక బాడీ పెట్టామో బాడీ వెయిట్ ఎలా పడుతుందో ఆటోమేటిక్గా నార్మల్ రియాక్షన్ ఎలా పడుతుంది బాడీ వెయిట్. అలాగే ఇక్కడ మనం ఎప్పుడైతే పీ రాసామో ఇటుపక్క వెంటనే ఎఫ్ రాయాలి. సో ఎందుకు ఎఫ్ ఇటు సైడ్ సార్, కొన్ని కేసెస్లో వేరేగా ఉంటుంది. ఈ పీ ఇటు సైడ్ అంటే బాడీని మనం ఇటు మూవ్ చేయడానికి ట్రై చేస్తున్నాము. సో బాడీ మూమెంట్కి, సో మళ్ళీ చాలామంది ఇక్కడ మళ్ళీ మిస్లీడ్ అవుతారు. సో పీ ఇటు సైడ్ ఉంది కాబట్టి ఎఫ్ ఇటు సైడ్ పెట్టేయాలి అనుకుంటున్నాం. సో అది కరెక్ట్ కాదు. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆల్వేజ్ యాక్ట్స్ ఆపోజిట్ టు ద మూమెంట్ ఆఫ్ ద బాడీ, ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ ద బాడీ. బాడీని ఇటు సైడ్ మూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇటు సైడ్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం ఒకసారి. సో ఇక్కడ దిస్ ఈజ్ ద బాడీ. సో బాడీ వెయిట్ ఎలా పడింది కాబట్టి నార్మల్ రియాక్షన్ ఎలా పడింది. సో మనం ఇలా ఫోర్స్ వేయడానికి ట్రై ఎఫర్ట్ వేయడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి ఫ్రిక్షనల్ ఫోర్స్, ఎప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ నేను ఎప్పుడు ఎక్కడ వేస్తాను ఎందుకంటే, సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఓన్లీ ఎక్కడ యాక్ట్ చేసినట్టు మనం ఎప్పుడు చూపించకూడదు. ఓకేనా, ఎక్కడ యాక్ట్ చేసినప్పుడే దిస్ ఈజ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. దీన్ని మనం రిజాల్వ్ చేసినప్పుడు సో వర్టికల్గానే, ఓకే వర్టికల్గా హారిజాంటల్గా డెల్టా హెచ్ డెల్టా వి మీకు తెలుసు కదా ఎలాగే రిజాల్వ్ చేయాలి, వర్టికల్ ఫోర్సెస్ హారిజాంటల్ ఫోర్సెస్. ఓకే, సో అలాగే ఇప్పుడు ఇన్క్లైన్డ్ చూద్దాం. సో ఇన్క్లైన్డ్లో చూస్తే మనకి, సో ఇన్క్లైన్డ్లో ఎలా మనం చూస్తున్నాము, సో ఇన్క్లైన్డ్ సపోజ్ ఇన్క్లైన్ బాడీ ఉంది, సపోజ్ ఇన్క్లైన్ బాడీ ఒకటి ఉంది. ఓకే, సో ఇక్కడ ఎక్కడో బాడీ ఒకటి ఉంది. ఓకే, సో బాడీ ఇక్కడ ఉంది అనుకుందాం. సో బాడీ వెయిట్ ఎలా పడింది, ఓకే చూడండి జాగ్రత్తగా. సో ఇన్క్లైన్డ్ది ఇది ఆల్ఫా అనుకుందాం. బాడీ ఎలా వెయిట్ పడింది కాబట్టి కామన్గా చాలామంది ఏం చేస్తారు, బాడీ వెయిట్ ఎలా పడింది కాబట్టి రియాక్షన్ ఎలా పెడతారు, దట్ ఈజ్ రాంగ్. సో రియాక్షన్ అన్నది సర్ఫేస్ ప్లేన్కి సంబంధించింది కాబట్టి రియాక్షన్ ఎప్పుడు కూడా దీనికి 90 డిగ్రీస్లో ఇలా ఉంటుంది ఆర్. ఓకేనా, సో ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఇందాక చాలామంది ఏమనుకుంటారు, సో బాడీ వెయిట్ ఎలా పడింది కాబట్టి రియాక్షన్ కానీ కంటిన్యూగా స్ట్రైట్ లైన్ ఏ ఫోర్స్ లీనియర్గా పడిందేమో అనుకుంటాం. సో ఇక్కడ ఎలా చూపాం, ఇది హారిజాంటల్ ప్లేన్లో, బట్ వర్టికల్ ప్లేన్లో ఏంటి నార్మల్ రియాక్షన్ అన్నది ఎప్పుడు కూడా దీనికి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ ఇలా వేస్తున్నాను, సపోజ్ ఇక్కడ ఇలా ఫోర్స్ వేస్తున్నాను, సో దీనికి ప్యారలల్గా వేశాను. సో బాడీ ఇటువైపు మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, బాడీని నేను ఇటు సైడ్ లాగడానికి ట్రై చేస్తున్నాను అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఫ్రిక్షన్ ఫోర్స్ ఎటు సైడ్ పడుతుంది, ఇటు సైడ్ పడుతుంది. ఓకే, బాడీ నేను అటు సైడ్ లాగడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా, సో ఇప్పుడు మరి ఏంటి, ఇప్పుడు ఇక్కడ చాలా ఇంపార్టెంట్, ఇది చాలామంది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఒక యాక్సిస్ లాగా నేను డ్రా చేస్తున్నాను, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లాగా డ్రా చేస్తున్నాను అనుకుందాం. సపోజ్ నేను ఇలాగ డ్రా చేశాను. ఓకేనా, సో ఇప్పుడు ఇది సపోజ్ నేను దీన్ని, మీరు దీన్ని ఎలా తిప్పి చూడండి, ఇలా తిప్పి చూడండి, ఈ డయాగ్రామ్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనుకుని ఇలా తిప్పి చూడండి. సపోజ్ ఎలా తిప్పితే ఏమవుతుంది, ఇది ఎలా తిప్పితే ఏంటి క్లాక్ వైజ్లో నేను తిప్పాను దీన్ని. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, నేను ఇందాక మీకు చెప్పాను. సో ఇందాక ఏమని చెప్పాను, ఇది ఆల్ఫా అయినప్పుడు ఇక్కడతో దీంతో ఇది చేసే యాంగిల్ కూడా ఆల్ఫా, ఎలా అన్నది కూడా నేను ఆల్రెడీ చెప్పాను. ఓకేనా, సో ఎలా అన్నది అంటే సపోజ్ ఇది ఎలా ఉంది కాబట్టి, సో దిస్ ఈజ్ 90 మైనస్ ఆల్ఫా. సో ఇది 90 మైనస్ ఆల్ఫా అయితే ఇది ఆల్ఫా అవుతుంది. ఎందుకు అవుతుంది, ఇది 90 డిగ్రీస్ కాబట్టి. సో అది నేను మీరు ముందు దానిలో చూడండి కాన్సెప్ట్లో అది ఎలా చేశాను అన్నది. సో కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను నేను, ఇది ఎలా ఉంది, సో ఇది ఎలా ఉంది, సో ఇక్కడ వెయిట్ ఎలా ఏర్పడుతుంది, ఇక్కడ నుంచి వెయిట్ ఎలా యాక్ట్ అవుతుంది, ఇది ఎంత, ఇది ఆల్ఫా. సో ఇది 90 డిగ్రీస్ కదా ఈ పార్ట్కి సంబంధించి, ఈ పార్ట్ ఇది 90 మైనస్ ఆల్ఫా. సో ఇది 90, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఇప్పుడు నేను ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇందులోనే చూస్తున్నాను. సో ఇలాగ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కొట్టాను. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకేనా, ఇది 90 మైనస్ ఆల్ఫా అయినప్పుడు ఇది ఎంత, ఈ పార్ట్కి ఎంత అవుతుందండి, ఇది ఆల్ఫా. ఇందాక ఇది 90, ఇందాకటి దానిలో దిస్ ఈజ్ 90, ఇది 90. ఈ ట్రయాంగిల్ నేను విడగొట్టి నేను చేస్తే అందువల్ల ఇది ఆల్ఫా. సో ఓకే, దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు దీన్ని ఇలాగ క్లాక్ వైజ్లో తిప్పాను. ఈ క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు సో ఆర్ ఎక్కడికి వస్తుందండి మనకి, సో ఆర్ ఇక్కడికి వచ్చింది. ఓకే,
సో పి ఎక్కడికి ఈ క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు ఈ క్లాక్ వైజ్లో తిప్పినప్పుడు మనకి సో పి ఎక్కడికి వచ్చింది దీనికి ఇలా ఉంది కదా దిస్ ఈజ్ పి ఓకే నెక్స్ట్ ఎఫ్ ఎక్కడ ఉందండి పీకి కరెక్ట్గా ఆపోజిట్గానే ఉంది పీకి ఆపోజిట్గానే ప్యారలల్గానే ఉంది అనుకుందాం ఇక్కడ సో అంటే ఇప్పుడు ఎక్కడ వస్తుంది దిస్ ఈజ్ ఎఫ్ సో మరి వాట్ అబౌట్ ఇది ఇంపార్టెంట్ ఇది ఏ క్వాడ్రంట్కి వచ్చింది మీరు ఎలా ఇది ఈ మీరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఎలా చూసుకుంటే దిస్ ఈజ్ ఫస్ట్ సెకండ్ ఇది థర్డ్ క్వాడ్రంట్లో విత్ దీనికి ఆల్ఫాతో ఉంది సో ఇప్పుడు ఏమవుతుంది మనకి వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఈజ్ ఇక్కడ డబ్ల్యూ వచ్చింది నేనేం చేశాను దీన్ని నేను ఇలాగ రొటేట్ చేశాను సో ఎలా రొటేట్ చేసాం అనుకుంది ఇప్పుడు ఇక్కడ దీనికి ఏంటండి మనకి దీనికి దిస్ ఈజ్ ఆల్ఫా ఓకేనా దిస్ ఈజ్ ఆల్ఫా సో ఇప్పుడు నాలుగు సరిపోయాయి మీరు ప్రతి ఒక్కసారి కూడా చెక్ చేయాల్సి ఉంటుంది దిస్ ఈజ్ ద సో వెయిట్ రియాక్షన్ ఫోర్సు ఫ్రిక్షనల్ ఫోర్స్ ఓకే ఎఫర్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈ నాలుగు ఉన్నాయా లేదా అన్నది మీరు చూడాలి సో ఇప్పుడు మీరు రిజాల్వ్ చేసుకోవడం మీకు తెలియాలి రిజాల్వ్ ఎలా చేస్తామండి మనం సో రిజాల్వ్ ఎలా చేస్తాము సపోజ్ ఇలా ఉంది సో దిస్ ఈజ్ ఆర్ దిస్ ఈజ్ పి సో దిస్ ఈజ్ ఎఫ్ ఇక్కడ మనకేముంది డబ్ల్యూ సో డబ్ల్యూ ఆల్ఫా వై యాక్సిస్కి ఉంది కాబట్టి దీని తాలూకా సో డబ్ల్యూని మనం రిప్లేస్ చేసేయచ్చు కదా సో సో నెక్స్ట్ దానిలో నేను చూపిస్తున్నాను ఇప్పుడు సపోజ్ సో దిస్ ఈజ్ ఆర్ దిస్ ఈజ్ పి దిస్ ఈజ్ ఎఫ్ ఇక్కడ డబ్ల్యూ ఉంది డబ్ల్యూ విత్ ఆల్ఫా ఉంది సో నేను ఓన్లీ కాంపోనెంట్స్ రాస్తాను దట్ ఈజ్ ఆర్ పి ఎఫ్ ఇక్కడ డబ్ల్యూ బదులు సపోజ్ దీని తాలూకా వర్టికల్ కాంపోనెంట్ హారిజంటల్ కాంపోనెంట్ డబ్ల్యూ కాస్ సో ఇది మనం చూసుకుంటాం కదా దిస్ ఈజ్ ఇది హారిజంటల్ కాంపోనెంట్ కాబట్టి ఆపోజిట్ సైడ్ కాబట్టి సపోజ్ మనకి సో ఇక్కడ ఇదేంటి ఇది దిస్ ఈజ్ ఆపోజిట్ సైడ్ దీని తాలూకా ఇది ఈ సైడ్ సో ఇప్పుడు డబ్ల్యూకి ఆపోజిట్ సైడ్ ఏమొస్తుందండి సైన్ ఆల్ఫా కదా డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఇది ఈ సైడ్ ఏమొస్తుంది డబ్ల్యూ కాస్ ఆల్ఫా సో చూడండి దీనికి ఇది ఇక్కడ నేను చిన్న ట్రయాంగిల్లా చేశాను ఇది ఆల్ఫా అయినప్పుడు ఇది ఈ ఆల్ఫాకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ ఏంటి సైన్ ఆల్ఫా సో ఇది మొత్తం ఏమొస్తుంది ఇది ఇది డబ్ల్యూ అయినప్పుడు ఇది డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఇది డబ్ల్యూ కాస్ ఆల్ఫా సో నేను ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నాను దిస్ ఈజ్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా దిస్ ఈజ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా సో నేను ఈ డయాగ్రామ్ని ఈ డయాగ్రామ్ కింద మార్చేసాను సో సింపుల్గా అయిపోయింది చూసారు ఇప్పుడు చూసారు మళ్ళీ చూసుకోండి పీకి ఎఫ్ వస్తుంది డబ్ల్యూకి ఆర్ వచ్చింది మరి డబ్ల్యూకి రెండు కాంపోనెంట్స్ వచ్చాయి ఎందుకంటే డబ్ల్యూ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద సో ఇక్కడ ఏంటి డబ్ల్యూ మేక్స్ అన్ యాంగిల్ విత్ ద సర్ఫేస్ ఈ సర్ఫేస్కి ఒక యాంగిల్ చేస్తుంది కాబట్టి సో దానికి నేను కాంపోనెంట్స్ డ్రా చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఇంకొకే ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తాను అది చాలా జాగ్రత్తగా మీరు చూడండి సో ఈ ఎగ్జాంపుల్లో సపోజ్ ఇక్కడ డబ్ల్యూ ఉంది సో ఇది ఆల్ఫా ఇది డబ్ల్యూ ఇక్కడ నేనేం చేస్తున్నాను ఈ కేసులో పి కూడా ఒక యాంగిల్లో పెడుతున్నాను సో ఇక్కడ ఏంటి పి కూడా విత్ అన్ యాంగిల్ యాంగిల్ థీటా అనుకుందాం సో పి కూడా ఒక యాంగిల్ థీటాలా ఉంది ఇక్కడ చూడండి ఇప్పుడేమవుతుంది సో ఇప్పుడు నేను మళ్ళీ రొటేట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను నా నార్మల్గా ఉన్నది ఇది ఇటు సైడ్లో అవుతున్నాను కాబట్టి మనకి ఇటు సైడ్ ఎఫ్ వస్తుంది సో నార్మల్ రియాక్షన్ ఆర్ వస్తుంది సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను సో దీన్ని నేను రిప్లేస్ చేస్తున్నాను సో దీన్ని క్లాక్ వైజ్ ఇలా తిప్పుతున్నాను క్లాక్ వైజ్ తిప్పితే సో ఏమవుతుంది దిస్ ఈజ్ ఆర్ సో ఆర్ ఒకటి ఎఫ్ ఒకటి మనకు నార్మల్గా ఉన్నాయి సో ఎలా తిప్పాం ఎలా తిప్పినప్పుడు ఆరు ఇది ఎలా ఇది ఎలా ఉంది కదా సో ఇప్పుడు చూస్తే మీకు ఇది ఈ ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ పి ఏ క్వాడ్రంట్లో ఉంది ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంది సో విత్ అన్ యాంగిల్ థీటా సో ఇప్పుడు నేను పీని సో పి ఎలా వేశాను దిస్ ఈజ్ థీటాతో ఉంది సో డబ్ల్యూ ఎందులో ఉందండి మనకి సో డబ్ల్యూ ఎందులో ఉంది మనకి ఏ క్వాడ్రంట్లో ఉంది సో ఈ క్వాడ్రంట్ ఇందులో ఉంది ఇది యాంగిల్ ఆల్ఫా కదా ఆల్రెడీ మనం ఎందాక డిసైడ్ చేసాము దిస్ ఈజ్ ఆల్ఫా ఓకే దిస్ ఈజ్ ఆల్ఫా
సో డబ్ల్యూ. ఇప్పుడు దీన్ని నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్లోకి కంప్లీట్గా కాంపోనెంట్స్ కింద మ్యాచ్ చేస్తున్నాను. సో కాంపోనెంట్స్ కింద మార్చినప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఆర్, క్లియర్గా ఉన్న రెండు నేను వేసేస్తున్నాను. సో ఇప్పుడు డబ్ల్యూకి సంబంధించిన కాంపోనెంట్స్ తెలుసు కదా, డబ్ల్యూకి ఇది ఆపోజిట్ సైడ్ కాబట్టి, సో దిస్ ఈజ్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా, దిస్ ఈజ్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఆల్రెడీ నేను ముందు దానిలో అది ఎలా అన్నది కూడా నేను సో చూపిడ్డా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు మరి వాట్ అబౌట్ పి, పీకి ఇది చూద్దాం. పీకి ఇది చూస్తే ఇది ఎదర్ సైడ్, అంటే ఇది వర్టికల్ కాంపోనెంట్, సో ఇది హారిజంటల్ కాంపోనెంట్. సపోజ్ ఇక్కడ నేను ఇది ఇలా చూశాను, సో దీనికి ఇది ఏమవుతుంది, పి సైన్ థీటా, ఇదేమవుతుంది పి కాస్ థీటా. సో ఇప్పుడు నేను రెండింటికి సంబంధించి ఇది ఎలా ఉంది కదా, ఇది ఎలా ఉంది, సో ఇది దీన్ని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేశాను, దీన్ని ఇది ఇక్కడే ఉంచాను. సో ఇది ఇక్కడ ఏమొచ్చింది, సో పి సైన్ థీటా, దిస్ ఈజ్ పి కాస్ థీటా. ఓకే, సో ఇలా మనం రిజాల్వ్ చేసుకోవాలి ప్రీ బాడీ డయాగ్రామ్లో. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ దీనికి ఈ కాంపోనెంట్ ఏమో, ఈ కాంపోనెంట్ మనకి ఏమైంది, ఈ కాంపోనెంట్కి వచ్చినప్పటికీ సో ఇది ఇటు సైడ్ వెళ్ళింది, ఇది ఇటు సైడ్ వచ్చింది. సో ఇటు సైడ్ వెళ్ళింది కాబట్టి దీన్ని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాను, ఇది ఇటు సైడ్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను, ఇది ఇక్కడికి వెళ్ళింది అది. ఓకేనా, సో ఇలా ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీరు డ్రా చేయాల్సి ఉంటుంది. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ మీరు దేనికైనా డ్రా చేయగలిగితే దట్ ఈజ్ వెరీ వెరీ సింపుల్ టు రిజాల్వ్. ఏ ప్రాబ్లమ్నమన్నా మనకి ఇచ్చిన డయాగ్రామ్ని మనం ఎలాగ రిజాల్వ్ చేసేసుకొని, ఓన్లీ వర్టికల్, ఇక్కడ ఏంటంటే హారిజంటల్వి ఓన్లీ, ఇంక వర్టికల్ ఇవి మనం పట్టించుకోము ఇక్కడ, ఓన్లీ ఇవి, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ అంతే. వర్టికల్ డ్రా చేసి వర్టికల్ రాసినప్పుడు వెరీ సింపుల్ వర్టికల్ మనం డ్రా చేసినప్పుడు, సో డెల్టా వర్టికల్ మనం డ్రా చేస్తుందాం అనుకుందాం, సో ఏమవుతుంది, సో ఆర్ ప్లస్ పి సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ కాస్ ఆల్ఫా. ఎందుకు నేను అలా రాశానండి, ఎందుకు రాశాను నేను ఈ రెండు ఇంకే ఇవి కన్సిడర్ చేయాల్సిన పనిలే, ఇది కన్సిడర్ చేయి, ఎందుకంటే ఇది జీరో అయిపోతుంది వర్టికల్లో ఇవి జీరో, ఈ రెండు జీరో అయిపోతాయి కాబట్టి ఇవి జీరో అయిపోతాయి. ఓన్లీ ఇవి మీదది పాజిటివ్ కిందది నెగిటివ్, సింపుల్గా అయిపోయింది మనకి. నెక్స్ట్ హారిజంటల్ పాజ్ సిగ్మా హెచ్ రాద్దాం. సో సిగ్మా హెచ్కి సంబంధించింది ఏం చేస్తాం, సో ఇదేంటిది, సో పీ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ప్లస్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా. సింపుల్గా ఇంక మరి ఇంక మీరు ఏం ఆలోచించాల్సిన పని లేదు, ఎలా చేసేసుకుంటే. సో ఇది పాజిటివ్, ఇంక ఇవన్నీ జీరో అయిపోతాయి. సో ఓన్లీ హారిజంటల్ చేసినప్పుడు ఇంక ఇక్కడ ఏమంటే మనం ఇంకేమి యాంగిల్స్ ఏమీ లేవు కదా ఇక్కడ. సో ఈ యాంగిల్స్ ఉన్నవి మనం ఎలా కాంపోనెంట్స్ కింద రాసేసుకున్నాం కాబట్టి ఓన్లీ మనం ఈ రెండు ఒకసారి మనం చేసేసుకుంటాం. సో ఎలా డ్రా చేసేసుకోగలిగితే మనకి వెరీ సింపుల్గా ఫ్రీ బాడీ డయాగ్రాము కంప్లీట్ అయిపోయి మనకి కావలసిన ఫ్రిక్షన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వీ క్యాన్ ఈజీలీ సాల్వ్.